మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బీజేపీలో చేరే ముందు వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు. బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళికలతో స్ఫూర్తి పొంది బీజేపీలో చేరానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచుకునేలా చేశారని పేర్కొన్నారు. బీజేపీ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే ఉన్నాయన్నారు. బీజేపీ ఏపీలో రాబోయే రోజుల్లో అత్యంత అవసరమైన ప్రత్యామ్నాయంగా భావించి తాను బీజేపీలో చేరానని పేర్కొన్నారు. సార్ అట్లే కొంచెం